కాదు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే? ఓకేనా, నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావుదా? ఇప్పుడు నీకోసం నేను వస్తే వద్దంటారేంటి? ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలు కదా, నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే, వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మాగతరాలను మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాను? మా ఇంటి పరివేం కావాలి. చచ్చే, ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావు రాలే. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం మాపేసి రెస్ట్ తీసుకో. నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది, 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టారా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా. నేను ఎప్పుడైనా మాట చెప్పారా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమంటారు. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే, పెరిగిందంతా కొంపలే కదా, అలాగే కట్టమను. మ్యాచ్ బుక్క మళ్ళీ ఫీజు బుక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈయన ఎంటేసుకుని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయి నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు అలేసుకుంటున్నారు. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, పదేళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు అనట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. కర్మ కర్మ చేస్తున్నాయి నీకోతో. ఏమైంది అక్క? నా కర్మ వీడు అర్థం పద్దంలే నీకోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ తెస్తున్నా, ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే, కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ బావా, కాఫీ. దాని దెబ్బడి నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండ పట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్ రూమ్ లో ఏమి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి? నువ్వు వెళ్ళి కూర్చోరు. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బాబా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్? లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు? చాప్స్టిక్ పెట్టమను, దాని పెదాలు పగిపోతే నేరేగా సఫర్ అయ్యింది. తుడుచుకో పెట్లతోటి. ఓ ముద్దు లేదు, ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయితే బావా, మీతో ఒక విషయం మాట్లాడాలి. బావ, నా దేవుడు, టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్. నాకు మొన్నొక్కడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే, వైజాగ్ కురాలు యావరేజ్ ఫేషియల్ కూడా వదలరని. అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ రాలేడనేగా నిన్న అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. వాడు మన మేడ కాదు కదా, ప్రహరి గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా, అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ తో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను. నువ్వేం టెన్షన్ పడదు, వాడు నిన్ను టచ్ చేసిన పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం నాలుగు కోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మా చర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ ని కిరాతకంగా చంపిన రాజప్ప. నేను కలెక్టర్ ని చంపడం చూసావా? చూసావా? చూస్తావా? Thank you.
ఇక్కడ రాజప్పకి ఎదురుగా వేలెత్తి చూపేటోడు, గుంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితం చెప్పాం కదరా, మాచర్ల నాని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్ లో జరిపిస్తానంటే, నిన్ను చూసి మాచర్లలో మొలతాడుకుంటున్న ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు. ఇప్పుడు నీ చావును చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా కొడుకి. వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ రాయ్ వీరా. వీళ్ళ ఆకలి చావులు మనకు మంచిది కదా, కడుపు నిండా అన్నం పెట్టి పంపించు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదా? మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి. ఏం స్వాతి, బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి, బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్నే అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం, పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే కదా. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రారా. రామా. నేను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే అంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి, కూర్చోమ్మా.